విజయనగరం జిల్లా పార్వతీపురం జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త గౌరీశంకర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పార్వతీపురం కేంద్రం జిల్లాగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ జిల్లా సాధించేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్వతీపురం జిల్లా సాధించేందుకు అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తామని గౌరీశంకర్ తెలిపారు. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. దానికి సంబంధించి అన్ని అర్హతలు కూడా పార్వతీపురానికి ఉన్నాయని కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాలక వర్గాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సాధారణ ప్రజానీకానికి అందరికీ తెలుసు పార్వతీపురం అనేది జిల్లా కేంద్రంగా పనికొస్తుందని. అది తప్పనిసరిగా పునర్విభజన రాష్ట్ర పునర్విభజన తర్వాత కూడా జిల్లాలు ఏ విధంగా అయితే పార్లమెంట్ ప్రాతిపదికన పార్వతీపురానికి చాలా దూరంలో ఉంటుంది. ఆ విధంగా మనం పోల్చుకుంటే గుమ్మలక్ష్మీపురం అనేది పార్వతీపురం నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మళ్ళీ అరకు దూరం చాలా దూరంగా ఉంది. మొత్తం 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అరకును కూడా జిల్లాకి ఇవ్వండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. అరకు కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మా గిరిజన ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే జిల్లా కనీసం